ఓం శ్రీ మాత్రే నమః. మే నెలలో కన్యారాశివారి ఫలితాలు తెలుసుకుందాం. ఈ రాశివారికి మే నెలలో ఎలా ఉండబోతోంది, ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కెరియర్ పరంగా చూస్తే మే నెల కన్యారాశివారికి శుభఫలం. ఈ నెలలో మీరు చేసిన కృషికి మంచి ఫలితాలు వస్తాయి, కానీ మీకు అదృష్టం అంతగా లభించదు. ఈ సమయంలో మీ రంగంలో జరుగుతున్న పనులు కూడా క్షీణించడం జరుగుతుంది, కాబట్టి మీరు సహనంతో ముందుకు సాగండి. మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే మీ భాగస్వామితో సంభాషణ సమయంలో మీరు మాట్లాడే మాటల్ని చాలా జాగ్రత్తగా వాడండి. వ్యాపారంలో ఎదుర్కొంటున్న సమస్యలు అధిగమించడానికి మీరు మీ ఇంట్లో పెద్దలతో కూడా మాట్లాడండి. విద్యార్థులైతే ఈ నెలలో విద్యతో పాటు వారి వ్యక్తిగత జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కొంటారు. విద్యాపరంగా కొన్ని సమస్యలు కనబడుతున్నాయి, కానీ మీరు మీ ప్రయత్నాలలో విజయం సాధించాలంటే మీరు అవసరమైన దానికంటే కూడా ఎక్కువగా కష్టపడాలి. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ఈ రాశివారు తప్పు అనుబంధానికి దూరంగా ఉండాలి. ఈ రాశివారికి కుటుంబ జీవితం ఈ నెలలో ఎలా ఉంటుంది అని అంటే, కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కొన్ని కారణాలు మీ కుటుంబంలో వివాదానికి కారణమవుతాయి. ఈ వివాదం ఆస్తి లేదా డబ్బుకు సంబంధించింది కావచ్చు. ఇక ప్రేమ వ్యవహారంలో ఉన్న ఈ రాశివారు ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రేమ భాగస్వామ్యంతో ఈ నెలలో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశాలున్నాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక వివాహమైన వారి విషయం తీసుకుంటే ఈ నెల వారికి సాధారణ ఫలితాలు. వైవాహిక జీవితంపై కొంత ప్రభావం చూపుతుంది ఈ నెలలో. ఇక ఈ నెలలో వ్యాపారస్తుల విషయం తీసుకున్నట్లయితే వ్యాపారాలకు సంబంధించి విజయం సాధిస్తారు. అయితే ఆరోగ్యంపై మాత్రం దృష్టి పెట్టాలి. మీరు కుక్కలకు ఆహారాన్ని ఇవ్వండి. ముఖ్యంగా శనివారం రోజున దుర్గా చాలీసాను పారాయణం చేయండి. మీ కష్టం ఫలించే సమయమనే చెప్పచ్చు. గతం నుంచి ఎదుర్కొంటున్న సమస్యలు కొన్ని తీరి ఉపశమనం పొందుతారు. బంధువులతోటి ఇబ్బందులు తొలగుతాయి. ఆర్థికంగా కొంత బలపడతారు. ప్రముఖులు పరిచయమై సహకరిస్తారు. సంఘంలో మీకంటూ ప్రత్యేక గౌరవం పొందుతారు. ధన ఆస్తి లాభాలు కలిగే అవకాశాలు. విద్యార్థులు మరింత ఉత్సాహంగా సాగుతారు. భూములు వాహనాల కొనుగోలులో ప్రతిష్టంభన అనేది తొలగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాల్లో తగినంత లాభాలను అందుకుంటారు. ఉద్యోగాలలో సహచరులతోటి సఖ్యత నెలకొంటుంది. పారిశ్రామిక వర్గాలకు క్రమేపీ అనుకూల వాతావరణం నెలకొంటుంది. నెల మధ్యలోకి వచ్చేటప్పటికీ బంధు విరోధాలు, అనారోగ్యం, ఎరుపు ఆకుపచ్చ రంగులు, తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పఠించండి. దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి. మంచి ఫలితాలు, అలాగే మీ కెరియర్ కావచ్చు, వ్యాపారం కావచ్చు, విద్య కావచ్చు, చక్కటి అభివృద్ధి అనేది ఉంటుంది. ఇక ఈ మాసంలో కొన్ని వ్యతిరేక ఫలితాలు కూడా ఎదుర్కొంటారు. ఆర్థికంగా చూసుకుంటే ధనాదాయం తగ్గుతుంది. ఉద్యోగ జీవనంలో చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఉద్యోగ జీవనంలో ఇబ్బందుల వలన కొన్ని రుణ బాధలు ఎదుర్కొనే అవకాశం ఉంది. వాహన సంబంధిత సమస్యలు, వృత్తి జీవనంలోని వారికి అవమానకరమైన పరిస్థితులు, అకాల భోజనం వల్ల సమస్యలు, ఆర్థికంగా ఒత్తిడి అధికమయ్యే సూచనలు ఉన్నాయి. కుటుంబ ఖర్చులు కూడా చికాకులు కలుగజేస్తాయి. వ్యాపార లావాదేవీలు సమస్యలతో కొనసాగుతాయి. ఆకస్మిక వ్యవహార నష్టం, వైవాహిక జీవనంలో పట్టుదల వలన వ్యవహారాలన్నీ కూడా సమస్యల పాలవుతాయి. మానసికంగా స్థిరత్వం లోపిస్తుంది. కుటుంబ విషయాల వలన అశాంతి కలుగుతుంది. ప్రేమ వ్యవహారాలకు సంబంధించి నమ్మక ద్రోహం, ప్రతి విషయంలో నిగ్రహం ప్రదర్శించాలి. గొడవలకు అవకాశం ఇవ్వవద్దు. ఆర్థికంగా కొంత ఉపశమనం లభిస్తుంది. ధన వ్యయం తగ్గుతుంది. సమస్యలకు కారణాన్ని గుర్తిస్తారు. గృహంలో వాస్తు సంబంధ మార్పులు చేస్తారు. సోదర వర్గం వలన సహకారం పొందుతారు. నూతన ఆలోచనలు క్రమేపీ కార్యరూపం దాలుస్తాయి. క్రమక్రమంగా మానసిక అశాంతి తగ్గుతుంది, మనోభీతి తగ్గుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వ్యక్తిగత జీవనంలో సౌఖ్యం ఏర్పడుతుంది. పుణ్యక్షేత్రాలని సందర్శిస్తారు. వ్యాపారాదులు ఉద్యోగ జీవనంలో సమస్యలు తగ్గుతాయి. అధికారుల సహకారం లభిస్తుంది. లక్ష్యాలను పూర్తి చేస్తారు. ఆశించిన ధనాదాయం లభిస్తుంది. ఆత్మీయుల రాక వలన గృహంలో ఆనందకరమైన సమయం. విందు వినోదాలను ఏర్పాటు చేస్తారు. బంధువర్గంతో ఉన్న చికాకులు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి. మీ సంతానం వలన మానసిక ఆనందాన్ని పొందుతారు. 3-4 వారాలు చూసుకుంటే అనారోగ్య సమస్యల వలన చిన్న చిన్న చికాకులు రావచ్చు. ఇక ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. జీవన విధానంలో మాత్రం మార్పులు ఏర్పడతాయి. కుటుంబ వ్యవహారాలు చికాకులు కలిగిస్తాయి.
కుటుంబ సభ్యులు మీ సలహాలు పాటించరు. నూతన గృహ నిర్మాణ విషయంలో ఇబ్బందులు పరిష్కారమవుతాయి. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. స్థిర చిత్తంతో పనిచేస్తారు. సాహసోపేత నిర్ణయాల వంటివి తీసుకుంటారు. అనారోగ్య సమస్యలు ఇబ్బందులు కలిగిస్తాయి. ధనాదాయం సామాన్యం. మొదటి వారంలో మాత్రం విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంది. శుభకార్య సంబంధ విషయాల వలన ఖర్చు మీ అంచనాలను మించుతుంది, కాబట్టి ఖర్చుపై నియంత్రణ అవసరం. వ్యాపార వర్గం వారు కూడా ఆకస్మిక ధన నష్టం కలగకుండా జాగ్రత్త వహించండి. ఉద్యోగ జీవనంలో స్థాన చలన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. లక్ష్యాలను చక్కగా పూర్తి చేస్తారు. సంతానానికి ఉత్తమ జీవితం లభిస్తుంది. స్త్రీలకు భోగభాగ్యాలు ఉన్నాయి. నూతన ఆలోచనలను తిరిగి కార్యాచరణలో పెట్టాలని చూస్తారు. కోర్టు లావాదేవీలు, మిత్రవర్గ తగాదాలు పరిష్కారం పొందుతాయి. దైవ కార్యాలందు ఆసక్తి ఏర్పడుతుంది. వ్యాపార విస్తరణ పనులు పూర్తి చేస్తారు. పెట్టుబడులు లభిస్తాయి. సకాలంలో పనులు పూర్తవుతాయి. కొత్త పనులు చేపడతారు. పరిచయాలు విస్తరిస్తాయి. శుభకార్యాలపై దృష్టి పెడతారు. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. మీ వ్యతిరేకులతో మాత్రం జాగ్రత్త. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. బాధ్యతలు అప్పగించవద్దు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. వాహన సౌఖ్యం, వస్త్ర ప్రాప్తి ఉన్నాయి. సంతానం యొక్క భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఉద్యోగస్తులకు శుభయోగం. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. వ్యాపార అభివృద్ధికి పథకాలను రూపొందిస్తారు. దస్త్రం వేడుక నిర్విఘ్నంగా సాగుతుంది. కన్యారాశివారు చామంచాయిగా ఉన్నప్పటికీ వీరి భావాలు చాలా విశాలమైనవిగా ఉంటాయి. చిరునవ్వుతో సమస్యల్ని పరిష్కరిస్తూ ముందుకు సాగిపోతారు. ఈ రాశివారు దూకుడు స్వభావం కలవారై ఉంటారు. ఒక్కోసారి ఇతరుల్ని నొప్పించినప్పటికీ వారు చివరికి అర్థం చేసుకుంటారు. ప్రేమించిన వారినే పెళ్లాడడం వల్ల వీరి జీవితం ఆనందంగా సాగిపోతుంది. స్నేహితుల ప్రేమ వ్యవహారాలను చక్కదిద్దడంలో సఫలమవుతారు. దానివలన మీకు కొంత ఒత్తిడి తగ్గుతుంది. దాంపత్య సుఖాన్ని పొందుతారు. కుటుంబ అంతర్గత సమస్యలను వివేకంతో పరిష్కరిస్తారు. బంధువులు మిత్రుల వలన సహకారాలు లభిస్తాయి. ఆశించిన కార్యాలందు విజయం లభిస్తుంది. శుభకార్య సంబంధ శ్రమ అధికమవుతుంది. మొత్తం మీద చూసుకుంటే కన్యారాశి వారికి చాలా వరకు వ్యతిరేక ఫలితాలతో పాటు కొన్ని మిశ్రమ ఫలితాలు కూడా కలిగే అవకాశం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక, భక్తి, జ్యోతిష, వాస్తు, రాశి ఫలాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.